ఈరోజు ఆల్ ఇండియా వైడ్ గా ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసనలు తెలియజేయడం జరుగుతూ ఉంది. ఈరోజు నరేంద్ర మోడీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి గత 5 సంవత్సరాలు 1 సంవత్సరం 6 సంవత్సరాలు ప్రభుత్వం ఇచ్చిన నాశనం చేసే విధంగా ఈరోజు పేద విద్యార్థులకు విద్య దూరం చేయడమే లక్ష్యంగా నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించకుండా నిరంకుశత్వంగా పరిపాలిస్తూ ఉంది. అడిగిన వారి పైన కేసులు బనాయిస్తూ ఉంది. ఈరోజు విద్యార్థి నాయకుల పైన ఎక్కడికక్కడ నిర్బంధం ఉపయోగిస్తూ ఉంది. ఈ నిర్బంధాలకు ఖచ్చితంగా విద్యార్థి నాయకులు యువజన నాయకులు ఆగిపోరు, ఖచ్చితంగా పోరాడతారు. ముఖ్యంగా ఈరోజు తమ మతోన్మాద భావాలను విద్యారంగంలో చొప్పించడం కోసం ఈరోజు ఏదైతే మొత్తం విద్యారంగం అంతా కార్పొరేట్ల చేతిలో అప్పజెప్పడం కోసం ఈరోజు నూతన విద్యా విధానాన్ని మీరు ప్రవేశపెడతా ఉన్నారు. ఈ నూతన విద్యా విధానంలో 2 కోట్ల మంది బయట ఉన్న పిల్లల్ని లోపల చేస్తామని చెప్పి జీడిపిలో మీరు తగిన బడ్జెట్ కేటాయించరు, కేంద్ర బడ్జెట్లో తగిన బడ్జెట్ కేటాయించరు. మరి ఎలా విద్యారంగం ముందుకు వెళ్తుంది, ఎలా బయట ఉన్న పిల్లలు లోపలికి చదువుకుంటారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. విద్యారంగం అభివృద్ధి చెందాలంటే కొత్తగా ప్రభుత్వ పాఠశాలలు యూనివర్సిటీలు కేటాయించాలి. కానీ మీరు కొత్తగా ప్రభుత్వ పాఠశాలలు కానీ యూనివర్సిటీలు కానీ కేటాయించకుండా ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు యూనివర్సిటీలు కాలేజీలు మూసే ప్రక్రియ చేపడుతూ ఉన్నారు. ఇది నిజంగా అన్యాయం. ఖచ్చితంగా విద్యార్థి లోకం యువజన లోకం దీనిపైన తిరగబడడానికి సిద్ధంగా ఉంది. దీంతోపాటుగా ఈరోజు నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి గత 5 సంవత్సరాలుగా పెద్ద ఎత్తున పోరాడుతూ ఉన్నాం. ఈరోజు మీరు 2 కోట్ల ఉద్యోగాలు నేను అధికారులకు వస్తే ఇస్తానని చెప్పి మీరే చెప్పారు. ఈరోజు అధికారులకు వచ్చిన తర్వాత ఎలక్షన్లో ఇచ్చిన మాటలన్నీ పక్కన పెట్టి ఏదైతే పకోడీలు అమ్ముకోండి లేదా ఆవులు కాసుకోండి ఇటువంటి మాటలు చెప్తూ ఉన్నారు. నిజంగా మీకు అదే చేతనైతే మీరు వచ్చే పని చేయండి, అధికారులకు మేము వస్తాం. మీరు నిజంగా ఉద్యోగ అవకాశాలు కల్పించకపోతే మీ పదవికి రాజీనామా చేసి పక్కకు పోండి, అంతేగాని విద్యార్థులతో యువజనులతో ఆటలాడొద్దని చెప్పి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఉద్యోగ అవకాశాలు కల్పించలేని ఎన్ఆర్ఏ మాకొద్దు, ఖచ్చితంగా మీరు తీస్తా ఉన్న ఉద్యోగాలు ఈరోజు కల్పించండి. ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ పరం చేయడం వల్ల మరిన్ని ఉద్యోగాలు పోయే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా కార్పొరేట్లకు ఊడికం చేసే పద్ధతిని విరమించుకొని ఏదైతే పేదలు ఏదైతే విద్యార్థులు యువజనులు ఉన్నారో వీళ్ళ కోసం ఆలోచించాలి. పార్లమెంట్లో చర్చ జరగకుండా ఈరోజు కేబినెట్లో చర్చ జరిపి ఎన్ఈపి ఎన్ఆర్ఏ అమలు చేస్తుంటున్నారు. పార్లమెంట్లో చర్చ జరగకుండా ప్రజాభిప్రాయం తీసుకోకుండా ఖచ్చితంగా అమలు చేస్తే దేశవ్యాప్తంగా విద్యార్థిని యువజనులను ఐక్యం చేసి పెద్ద ఎత్తున పోరాడతాం. ఈ పోరాటం మరో స్వతంత్ర పోరాటం కాబోతా ఉంది. కబట్దార్ నరేంద్ర మోడీ, కబట్దార్ బీజేపీ, కబట్దార్ ఆర్ఎస్ఎస్ అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం.